ಬೋದು ಚಿಲುಕು ಉಂಡಿ ಬೋದು ಮೂಲಕ ದಾಚಲೇನಿ ಪರಮ ಸತ್ಯಂ ಭಗವನೇನಿ ಜಗತಿ ಲೇನೇ ಲೇದು ಸುಗತಿ ತಿಳಿಸುಕುಂಟೆ ಪ್ರಗತಿ ಸತ್ಯಂ ಯಾಪನೇರಿ ಉದಯಂ ಇಂದಿಯಾಗಿ ಕೋಣಿ ಸಮರಂ ತೋಡು ನೀಡೈ ಉಂಡಿ ವೆಲುಗು ನೀ ಕೈ ಉಂಡಿ ಮಹಿಳಾ ದಕ್ಷತ ಆಗಿ ಪೋದು ಚಿಲುಕು ಉಂಡಿ ಪೋದು ಮೂಲಕ ದಾಚಲೇನಿ ಪರಮ ಸತ್ಯಂ ఏం వడ్డించినా అమృతంలా ఉంటుంది. చేసి ఏం చేసినా అంటుంది. అమ్మా ఎందుకు నీకు పాప కదూ? అవునమ్మా. ఆ పేరేంటి? దక్షత. ఎంత మంచి పేరు. ఎంతకి పాప ఏం చేస్తుందమ్మా? ఢిల్లీలో చదువుకుంటుంది. ఆ పిల్ల ఎక్కడున్నా ఏం చేస్తున్నా? నీ మంచి తనమే ఆ పిల్లకి శ్రీరామ రక్ష. ఇక్కడ సీత అంటే ఎవరు? నేను. ఏం కావాలి? కూర్చోండి. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. అరెస్టా? ఎందుకు? మీరు చీట్ చేశారు. చీటింగా? ఎవరిని చేశాను? ఎప్పుడు చేశాను? వివరాలన్నీ స్టేషన్లో తెలుతాయి. పదండి. మీరని పోతే నాకేదే అర్థం కాకుండా ఉంది. నేనెవరిని మోసం చేయలేదే. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మీరు మహిళ అయింది. మహోన్నతంగా అందరికీ ఆదర్శంగా నిలిచారు. అమ్మా నేనమ్మా దక్షతను. ఇంకా గుర్తుపట్టలేదా? దక్షత నువ్వా? ఈ డ్రెస్ ఏంటి? హంగా బయటి
దక్షత మంచం వద్దమ్మా, ఇంక తినలేను. తప్పు, తినలేను అనకూడదు. నువ్వేమైనా చిన్నపిల్లవా? ఇప్పుడు పెద్ద పిల్లవి, ఐపీఎస్ పాస్ అయిన దానివి. నేను ఈ ప్రపంచానికి పెద్దయినా నీకు మాత్రం ఎప్పుడు చిన్నదాన్నేగా. ఎందుకమ్మా నేను ఇంటికి చింతిస్తాను? నీ ఆడపిల్ల కోసం ఎంత త్యాగం చేశాం, ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని ఓర్చుకున్నాం. థ్యాంక్ యూ. స్త్రీజాతి తరఫున పోరాటం సాగిస్తున్న నీకు, యావత్ మహిళలందరి తరఫున ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నా? పోరాటమా యుద్ధమా? అదేం లేదు, నమ్మింది ఆచరిస్తున్నాను అంతే. ఈ మంచి నేను తాగేసి పడుకో. అమ్మా నీ ఒళ్ళు పడుకోవాలనుందమ్మా. నువ్వు పడుకో అమ్మా, నేను వస్తానుగా. అప్పుడే నిద్రపోయింది. గతాన్ని తలుచుకుని బాధపడతావే కానీ ఇప్పుడు చెప్పవు. చెప్పమ్మా, అసలు ఎవరు నువ్వు? చెప్పమ్మా. మాది విజయవాడ దగ్గర ఒక పెద్ద పేరు. మా నాన్న మధ్య తరగతి రైతు. మా అమ్మ నా చిన్నప్పుడు కళ్ళు మూసింది. మా నాన్న రెండు పెళ్లి చేసుకున్నాడు. అట చూస్తా నిలబడతావేందే, ఎలా తీసురా. ఎవరనుకున్నా నీ అమ్మ? లేదు, మా అమ్మ చచ్చిపోయింది. ఏమిటే వాగుతున్నావు? అవునే, నీ అమ్మ చచ్చింది, కానీ నువ్వు బతికే ఉండవుగా. నీకోసమే దీన్ని పెళ్లి చేసుకున్నా. ఇక నుంచి ఇదే నీకు అమ్మ? లేదు, నాకు అమ్మ లేదు. ఏంటి వాగుతున్నావు? చూడు, నేను పొలం పోతుండా, వచ్చేసరికి దీన్ని అమ్మ అని పిలవాలి, లేకపోతే ఏం చేస్తాను నాకే తెలదు.
नम्मा पिलवे याड़ोकम्मा इपड़े वस्ता इंदा लड्डू तीन चचिपोते इंदो विषय लेन कदा इंद्र विषय लेद्मा బిడ్డని ప్రేమగా చూసుకోవాలంటే కనవల్సిన అవసరం లేదు ఆ ఈ మాటలని నీకు బిడ్డ పుట్టేంత వరకే ఆ తర్వాత అంతా మామూలే ఎంత చూసినా ఎంత చేసినా సవతల్లి సవతల్లే ఆయన చేత ఏదో ఆలోచనలు మానేసే మామూలుగా ఉండు నీకు మంచిది నాకు మంచిది ఏంది అలకే సరే సరే అన్నం పెట్టు ఆకలి అవుతుంది अंदुके ना बतिकिट्ट तगलडिंदि अत्र मुक्कुंटेने आडदान बतिकि अर्थं परमार्थं उंटदि ई संगति नेनु चूसुकुंटानु गनि नुव्वु हायिगा उंडु नुव्वु चदुवुकोवडं मात्रं कायु मंची अम्मा कदा पिल्ल चदुवु गुरिंचि एं आलोचिंचाव नोरु मूसुकोनि नी पन्नु चूसुकोमा तेलुसुकोनि अदि कादय्या पिल्लनि चदिवेद्दामनि मंचि माटे कदा चेप्पिंदि नुव्वु असलु अर्थं चेसुकोवेटि इंकोसारि आ माट एत्तावंटे पोट्टु रालु कोडता एं अनुकुंटावु एमो ఆర్దాని చదివేందుకే మా అమ్మ చదివిందా అమ్మమ్మ చదివిందా వాళ్ళంతా చక్కగా కాపురాలు చేసుకుంటున్నా సర్లే ఆళ్ళ రోజులేరు ఒకప్పుడు కాలినడకని కాశీకి పోయేవారట ఇప్పుడు రైళ్ళు విమానాలు రాలేదు అట్టగా అన్నీను అయినా నోట్ల అచ్చరుముక్ లేకుండా రే పిల్ల పెళ్ళట్ట చేస్తావయ్యా అందుకేనే నా దిగులంతా చదువు చట్టిబండలు లేని దానికి మొగుడు తేవడానికి నానా కష్టాలు పడాల్సి వస్తుంది ఇంకా డిగ్రీ చదివితే కలెక్టర్ ఇంజనీర్లు డాక్టర్లు తీసుకురావాలా అందుకే చదవద్దు చట్టి పండ్లొద్దు ఇంట్లో పోయి ఉండమని చాలు
నూరన్నా సరే నేను దాన్ని చదివించే తీర్తాను. ఏందా నువ్వు చదివించేది? ఇప్పుడు తల పగిలింది, ఈసారి పేణోపాధి చదువు అన్నారంటే చిచి యాదవ్ కొంప యాదవ్ కొంప. అమ్మా నువ్వు నా కోసం దెబ్బలుతున్నావా? చూడు ఎంత రక్తం కారిందో. ఆడదాని జన్మంటే అంతేనమ్మా, పురుట్లో ఎంతో రక్తం దారిపోస్తే గాని బిడ్డ దక్కదంటారు. నాకెలాగూ పురుడు లేదు కదా, అందుకే నువ్వు నీ విధంగా దక్కించుకుందాం అనుకుంటున్నానమ్మా. అమ్మా బాధపడకమ్మా, చవితి తల్లి చావు కోరుతుంది అంటారు, కానీ నేను నీ బతుకు కోరుతాను. నా బిడ్డ అందరికన్నా బాగా బతకాలి, బాగుపడాలి. దానికి నా రక్తం పోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదమ్మా. అమ్మా కొట్టినందుకు ఈరోజు చెంపలు వేసుకుంటున్నాను. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉందమ్మా ఆ అన్నట్టు రత్నాలు. ఈ శుభ సందర్భంలో మరో సంగతి, రేపు పెళ్ళిళ్ళు అమ్మాయిని చూడటానికి వస్తున్నారు. పెళ్ళా? నాకు వద్దమ్మా. అవునయ్యా, చిన్నపిల్ల అప్పుడే దీనికి పెళ్ళేటి, నేను చదువుకుంటాను. అవునయ్యా, స్కూల్లో నాలో చేద్దాం, పై చదువులకి పట్నం పంపిద్దాం. పంపిద్దామని నాకు ఉందే, ఆ చదువులకి వందలు ఏళ్ళు చాలవే, లచ్చలు కావాలి, మనకంత శక్తి లేదు. పైగా కురోడు మంచోడు, కుటుంబం కూడా మంచిది. ఇప్పుడు ఈ సంబంధం వదులుకుంటే మళ్ళీ దొరుకుతుందో లేదో తెలియదు. అందుకని ఏమ్మా, ఈ ఒక్కసారికి నీ నాన్న మాట మన్నించాలి. అవునమ్మా, ఒక విధంగా ఇది మంచిదే, ఎంత చదువుకున్నా పెళ్లి సంసారం పిల్లలు తప్పదు కదా, పైగా అబ్బాయి మంచోడు అంటున్నారు. కావాలంటే పెళ్లి అయ్యాక పై చదువులు చదువుకోవచ్చు, ఏమంటావు? సరేనమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం. మీ అమ్మాయి నచ్చింది? అడగండి, మా చెప్పినంత వరకు అన్ని ఇచ్చుకుంటాం. మాకు ఒక్కగానే ఒక కూతురు, కొడుకైనా కూతురైనా ఇదే. మాకు లాంఛనాలేం అక్కర్లేదు, కట్నం పైసా కూడా అక్కర్లేదు. మీ అమ్మాయి అందమే మాకు విలువైన కట్నం, త్వరలో ముహూర్తం పెట్టించండి. బయలుదేరుతాం. అదేంటి, భోజనాలు ఏర్పాటు చేశాంగా? వద్దండి, అతికితే అతకదన్నారు పెద్దలు, అందుకని. మంచిది, వస్తామండి. వస్తామండి.
చూసావటయ్యా, నా బంగారు తల్లి అదృష్టవంతురాలు, పైసా కట్నం లేకుండా మొగుని తెచ్చుకుంటుంది. అంతా ఏడుకొండల వాడిదయ్యా అన్నట్టు ముహూర్తం. శుభస్తే శీఘ్రం, ఆలస్యం అమృత విషం. ఇద్దొచ్చినవే చంకెక్కమన్నారు పంతులు గారు. సామెతలు ఆపి సంగతి ఏమిటో చూడండి. వచ్చే నెల 12వ తేదీ ఉదయం 12 గంటలకు ముహూర్తం బేషుద్ధం ఉంది. శుభం. బావగారు చిన్న మాట. ఏం బావగారు, మేమేదైనా లోపం చేశామా? కట్టం ఇవ్వకపోవటమే పెద్ద లోపం. అదేంటండి, ఆ రోజు కట్నం లాంఛనాలు అక్కర్లేదన్నారుగా. మీ అమ్మాయే మాకు కువరం, ఆమె అందం మాకు వరకట్నం అన్నారు కదమ్మా. అందమా అంటే నీ కూతురు ఏమన్నా మిస్ ఇండియానా మిస్ యూనివర్సా? సంసార పక్షంగా ఉంది, కుర్రోడు ముచ్చుడు పడ్డాడు కదా అని సరే అన్నాం. అయినా ఇలాంటి విషయాలన్నీ 10 మంది ముందు పబ్లిసిటీ చేసుకుంటావా? అందుకనే ఆ రోజు వద్దన్నా. ఆడపిల్లని కన్నాకి అనేక ఉంటాయి, అర్థం చేసుకోవాలి. అవునమ్మా, అర్థం చేసుకోలేని మా మూర్ఖత్వాన్ని క్షమించు. సరే 3.5 లక్షలు ఇచ్చేయండి, క్షమిస్తాం. 3.5 లక్షలా? ఏదో 150,000 అంటే ఏమిటి? ఇదేమన్నా కూరగాయలు బేరం అనుకుంటున్నారా? బావగారు అంత మాట అనుకోండి, ప్రస్తుతానికి పొలం అప్పుట్రాన్ని 2 లక్షలు ఇస్తాను, మిగతా లక్ష వచ్చే ఏడాది చెప్తాను. అంటే 3 లక్షలు లెక్క చదువుతున్నారు, మిగతా 50,000? అమ్మా నేను అంత చూగలేనమ్మా, నన్ను క్షమించి వదిలేయండి. సరే 2.24 లక్షల తెచ్చివ్వండి, మిగిలింది ఏడాది టైం కాదు, 6 నెలలు ఇస్తానని ప్రామిసరీ నోట్ రాసి ఇవ్వండి. అలాగైతే మీ అమ్మాయి కాపురానికి వస్తుంది, చూడండి. వాళ్ళతో నువ్వు మాట్లాడతాను కదా, వాళ్ళేదో కోపంలో అన్నట్టున్నారు. నూరా పదసీత, నేను వాళ్ళతో మాట్లాడతానన్నాను కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఏం చేసైనా సరే నా బిడ్డ సుఖంగా బతకాలి, అది కలకాలం నవ్వుతూ ఉండాలి. రేపే నా పేరునున్న మా పుట్టింటి వాళ్ళ పొలం మున్సిప్ గారు అడుగుతున్నారని చెప్పావు కదా అమ్మే. కానీ అతను చాలా తక్కువ రేపు. మనకు కావాల్సిన డబ్బు కాదు, మన కూతురు బతుకు. ఎంత రేట్ అయినా సరే అమ్మే పారే, పోయ్యా పోయి అడ్వాన్స్ తీసుకురా, ఎల్లయ్యా. ఎంతసేపు నాకు ఆఫీస్ టైం అవుతోంది. వచ్చేస్తున్నానండి, చక్కెర కలుపుతున్నాను. రారా ముందు చందశాసనం మా బాసుగాడు ఇంటికి వెళ్తే చంపేస్తాడు. తీసుకోండి. అన్యోన్యతలు తీసి సంసారంలో సుఖం తగ్గిన వాళ్ళు చక్కెర కలుపుకోవాలి. కానీ నాకు ఎందుకు చెప్పు, నీకు ఏది తెచ్చుకుంటా, నీకు సపరేట్ నాకు సపరేట్, ఇద్దరం ఇందులోనే షేర్ చేస్తున్నాం. ఓకే సీత, మన పిల్ల ఏడదిన్నరైనా
నుంచి కళ్ళల్లో మురుకునన్న కసి పడేస్తూనే ఉంది. నీ ఒంట్లో ఉరుకునన్న ఆకర్షిస్తూనే ఉంది. ఎందుకంటే నువ్వు గట్టిగా నవ్వుకు, నువ్వు పెద్దగా నవ్వావనుకో నీ కళ్ళలో నీళ్ళు వస్తాయి. అవి చూసి నేను భరించలేను. నేను అదృష్టవంతురాలి కాదు. అనే ధైర్యం ఆ దేవుడికి కూడా లేదు, నాకు కన్యాదానం చేసిన మా మామగారికి కూడా లేదు. కాకపోతే ఒకటే లోపం, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ముందే మా బాస్ ట్రిప్ మిగతా విషయాలు సాయంకాలం వచ్చి మాట్లాడుకుందాం. ఓకే గారు, కూర్చోండి. చూడమ్మా, నీతో కూర్చొని తీరుబడిగా మాట్లాడటానికి రాలేదు. ఒక విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పి పోదామని వచ్చాను. ఆయన గారు లేరు, ఆఫీస్ వెళ్ళారు. అని మీ ఆయనతో కాదు, మీ నాయనతో, అదే మీ డాడీతో. మా నాన్నతోనా? అవును. మాట తప్పి నా పెద్ద మనిషితో మాట్లాడాలి, గాని మరొకరితో మాట్లాడాల్సిన అవసరం నాకేముంది? మా నాన్న లాంటి వారేం కాదు, ఆయన నిజాతి పనులు. నిజాయితీ? కన్న కూతురికిస్తానన్న కట్నం డబ్బులు, వాయిదాలు వేయటం, బకాయిలు పెట్టడం నిజాయితీ. పిల్లల్ని ఎద్దుల్లా కనగానే సరిపోదమ్మా. వాళ్ళ ఆలన పాలన పోషణ చూసేవాడే తండ్రి. మీరు పెద్దవారు, మా నాన్న అంతంత మాట్లాడటం ఏం బాగాలేదు. ఆయన చేసింది ఏమన్నా బాగుందా? పెళ్ళై ఏడాదిన్నర నుంచి తన కట్న డబ్బులు ఇంతవరకు ఇచ్చాడా? వాళ్ళకి డబ్బు సర్దుబాటు అయిండదు, అయినా ఇస్తారన్నది ముందే ఇచ్చేసారుగా. వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు మీ చేత ఇన్ని మాటలు పడరు, తెచ్చి మొత్తం మీ చేతిలోనే పోస్తారు. పోస్తారు, మేము పోయాక మా నెత్తడి బిందె నీళ్లు. ఎందుకండి పొద్దున్నే అశుభ మాటలు? నువ్వు ఇంట్లో అడుగు పెట్టాక శుభమేంటి? అంతా శుభమే. ఈ గారి ఇంట్లో పెట్టాక మాకన్నీ కష్టాలే. అయినా నీ నీతులు నాకు కాదు, వెళ్ళి సేవచ్చి మీ నాన్నకు చెప్పు. ఆ ముసలాడికి గుర్తుంటే, కూతురు మీద ప్రేమ ఉంటే, ఈ సంసారం నిలబడాలనుకుంటే పక్కైన లక్ష రూపాయలు పంపిస్తాడు. లేకపోతే నా సంగతి తెలుసు కదా. తిరుసనాయిలు పోయి నువ్వు అడ్డుపుల్ల గీను, గొంతు కూడా పిసుకను. నీ ఆయన్ని రెచ్చగొడతా, నీ సంసారంలో చిచ్చు పెడతా. ఆడదానికి ఎంత అన్యాయం చేశా. కన్న పిల్లకి కన్నీళ్లతో పాటు కట్నాలను కూడా అంటగట్టావు. బతుకులు ఎవ్వరు చల్లార్చలేని మంట పెట్టావు. ఎందుకలా ఉన్నావు? అత్తగారు ఎన్ని నీ మాటలందో. కానీ తప్పకు సీత, ఏం చేస్తాం? అంటే మీరు మీ అమ్మగారిని సమర్థిస్తున్నారా? పిచ్చి సీత, మంచితనం, మానవత్వం అనే పదాలు మనకు డిక్షనరీలో మాత్రమే కనిపిస్తాయి. కానీ జీవితం అనే ఎలక్షన్లో ఎప్పుడూ గెలిచేది ఒకే పార్టీ, అదే డబ్బు. మనుషుల్ని దగ్గించేసినా గెలవమంటుంది, మనసును నిర్గించేసినా గెలవమంటుంది. పది కాలాల పాటు పచ్చగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పచ్చనోటికి దన్నం పెట్టక తప్పదు, దాసోహం అనక తప్పదు. అంటే మీరు కూడా? అప్పుడే నువ్వు డబ్బు మనిషి కింద జమకట్టేకు. చూడు సీత, మనిషికి ఆశ, శ్వాస, ప్రాణం, దైవం, వీటిలో ఏది లేకపోయినా బ్రతుకుతాడేమో, కానీ డబ్బు లేకపోతే మాత్రం చస్తాడు. అంటే మీరు నా మీద చూపించే ప్రేమ అంతా? అది నిజమే, కానీ సీత ప్రేమ వేరు, డబ్బు వేరు. ప్రేమ శారీరకమైనది, మానసికమైనది, కానీ డబ్బు సత్యం, శుభం, సుందరం. అది మన జీవితం కంటే అందమైందా? డెఫినెట్ గా నూటికి లక్ష తాళ్ళు అందమైనది. ఒకసారి బంజారాహిల్స్ వెళ్ళి చూడు, అక్కడ బ్రతుకు ఫోర్ లైన్ ట్రాక్ లా ఎంత విశాలంగా ఉంటుందో. అయినా చెప్పాను కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అలాగే కొంచెం డబ్బును కూడా ప్రేమిస్తున్నాను, మన భవిష్యత్ కోసం, మన పిల్లల కోసం. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకు.
ఇంకా రాత్రి జరిగిన విషయాల గురించి ఆలోచిస్తున్నావా? చూడు సీత, భగవంతుడు రోజులో సగం రాత్రి సగం పగలు అని ఎందుకు సృష్టించాడో తెలుసా? రాత్రి జరిగిన విషయాలు రాత్రే మర్చిపోయి పగలు రాగానే ఫ్రెష్ గా వెలిగిపోమని. చూడు సీత, జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితం పరమ రొటీన్ గా బోర్ గా ఉంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎంజాయ్ ప్లెంటిఫుల్ అన్నట్టు గడిపేయాలి. సరే గాని గొడవలు బాధలు అన్ని వదిలేసి ఇవాళ సాయంత్రం మనం పార్టీకి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ రమేష్ లేడు? అదే నోయ్, ఐటీ ప్రొఫెషనల్ రమేష్ అని చెప్పాను చూడు, ఆడి బర్త్డే ఇవాళ, కరెక్ట్ గా 6:00 రమ్మన్నాడు. నువ్వు రెడీగా ఉంటావు కదూ? మళ్ళీ అదే మూడు, కొంచెం నవ్వు నవ్వు. ఓకే మర్చిపోకు, రెడీగా ఉండు 6:00. రెడీయా? రెడీ. ఏంటి సీత, పార్టీకి రెడీగా ఉండమంటే ఇంత ఆర్డర్ ఇచ్చి కట్టుకున్నావు? పిల్లలు త్వరగా మార్చు. ఇది బాగానే ఉందండి. నీకు నాకు చెక్ అవ్వట్లేదు, వెళ్ళి త్వరగా మార్చు. త్వరగా త్వరగా. సీత ఇంకా ఎంతసేపు టైం అవుతోంది? చూస్తుంటే నాకే ఎంతో ఇదిగా ఉంది. పద పాటికి టైం అవుతుంది. Hi, hi. Many, many happy returns of the day. Thank you very much. Chinna gift. Thank you. She's my wife. Many, hi. Many happy returns of Thank the you. Day. Enjoy the party, everybody, okay? Come on. What is your name? Pata? Pula? Hey, Tanurka Kangar Petko. She's very normal. Just cool drink. 2003 lo kuda cool drink tagi adavalna ante aacharyamgane undi. Ramu, cool drink isra. మరి నీకు సరీరా, నీ పాలు తప్ప మరేం తాగను. కమాన్ రమేష్, ఇవాళ నీ పుట్టినరోజు, అందుకే చెప్తున్నా నీ పాలు తప్ప మరింకేం తాగను. సార్ నా ఫోన్ వచ్చింది. వస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుతున్నాండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. సీత గారు, మీరు అలా మూడిగా ఉంటాం ఏం బాగలేదండి. ఏదైనా మాట్లాడండి. ఏం మాట్లాడమంటారు? నా గురించి మాట్లాడచ్చు, ఈ పార్టీ గురించి మాట్లాడచ్చు, లేదా మీ గురించి చెప్పచ్చు. చెప్పండి చెప్పండి. ఏదో ఒకటి రోజుని రవీంద్రా ఎదురుకి. ఓకే. లేదురా, మా ఎంపీ ఫోన్ చేశాడు, మా కంపెనీకి కొత్త ప్రాజెక్ట్ వచ్చిందట, ఇవాళ నైట్గా మాట్లాడి డిసైడ్ చేయాలంటున్నాడు. ఈ టైంలో ఆఫీస్కి రమ్మంటున్నాడు, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఓపెన్ చేస్తా పార్టీ అయిన తర్వాత సీతను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. షూర్, గుడ్ ప్లెజర్. నేను మీతో పాటు బయలుదేరి వస్తాను, దారిలో నన్ను ఇంకా దింపేసేయండి. ప్లీజ్ సీత, నన్ను అర్థం చేసుకో, నాకు టైం లేదు, మా ఎండీ రమ్మంటున్నాడు, నేను కంపెనీకి వెళ్ళాలి. బాయ్ రమేష్. ఓకేరా, బాయ్. వినయ్ వెళ్ళిపోయాడు, ఇంకా వెయిట్ చేయడం అనవసరం. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. నో థ్యాంక్స్, నాకు పార్టీని ఎంజాయ్ చేసే మూడ్ లేదు. కానీ ఇవాళ నా పుట్టినదండి. అవుననుకోండి, కానీ నాకు కొంచెం తన్నపిగా ఉంది, నేను వెళ్తాను. అరే సీత గారు, సీత గారు, మీకు ఎలాంటి ఫుడ్ అండి ఇష్టం? నాన్ వెజ్. నాన్ వెజ్ లో ప్రాన్స్ బట్ లైక్ వెజ్. నా ఫేవరెట్ డిష్ తోటకూర. 2003 లో కూడా తోటకూరతో సరిపెట్టుకునే వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యమే. ఓకే, మీరు ఇప్పుడు ఎలా వెళ్తారు? ఏదైనా ఆటో పట్టుకుని వెళ్తాను. కానీ వినయ్ మిమ్మల్ని నాకు అప్పగించాడు, అంచేత మిమ్మల్ని స్వయంగా నేనే నా కార్లో డ్రాప్ చేస్తాను. మీకంటే నాకు ఈ పార్టీ ఇంపార్టెంట్ కాదు, పదండి డ్రాప్ చేస్తాను.
రమేష్ గారు నేను వెళ్ళాల్సిన అమీర్పేట అండి. తెలుసండి. మరి ఇటు తీసుకెళ్తున్నారు? ఇది షార్ట్. నాకు ఏదో భయంగా ఉందండి. దయచేసి మెయిన్ రోడ్ మీద తీసుకెళ్ళండి. చూడండి, నేను పక్కన ఉండగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అయినా ఓ ఫ్రెండ్ బారిని భయపెట్టేంత విహారుకుంటాను. మీ ఇష్ట ప్రకారం నడుచుకుంటాను. మీరు కోరుకుని చేసి తీసుకోండి. ఇక్కడ పేరేంటి? రండి, సరదాగా కూర్చుని కబుర్లు చెప్తున్నాను. కబుర్లా? మీతో ఇక్కడ? అవును, మీరు నాతోనే. రండి ప్లీజ్. రమేష్ గారు, ఈ టైంలో ఇక్కడెందుకు ఆపినట్టు? నాకేం అర్థం కావడం లేదు. అవును, ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? దూరంగా పారిపోవాలనిపిస్తుంది. గుడ్ జోక్. జోకా? ఇందులో జోకే ఉంది. ప్లీజ్ మిస్టర్ రమేష్, నన్ను దయచేసి వాటితో దించేయండి. ఈ పసివాడి మీద అంత కసెందుకండి? కాస్త జాలి దయా ప్రేమ చూపించి ఈ గుజ్జుగాడికి జోలపాడ పాడి వెళ్ళిపోండి. మిస్టర్ రమేష్, హద్దులు మీరు మాట్లాడుతున్నా? ఇదేనా నీ సంస్కారం? ఓ ఫ్రెండ్ భార్యతో మాట్లాడే పద్ధతి ఇదేనా? చూడు, సంస్కారం గురించి చెప్పాల్సింది నాకు కాదు, మీ భర్తకి. అంటే? ఇంకా అర్థం కాలేదా? సింపుల్, మీకు పవిత్రంగా తాలిగట్టి మీ భర్త నిన్ను నాకు 100,000 రూపాయలకు అప్పుగా అప్పగించాడు. అలా ఎన్నిటికీ జరగదు. ఆయన అలాంటి వారు కాదు. చూడు, మీ ఆయన వెదవో మంచివాడు నాకనవసరం. వాడికి వచ్చిన ఫోన్ కాల్ నిజం అబద్ధం నాకనవసరం. నాకు కావాల్సింది నా పెట్టుబడి, దానిపై రాబడి 100,000 రూపాయలు. లేదా లక్షణంగా ఉన్న నువ్వు పెడతాను. ఏం చేయకండి. నువ్వెంతటికి నువ్వే లొంగి పెట్టేస్తుంది. లేదంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అటు లాభం రాక ఇటు సుఖం లేక నీకెందుకు ఈ వ్యాపారం? ఓ మంచి సంబంధం ఉంటే చూడకూడదు. ఇప్పటి వరకు 10 ఇస్తామంటున్నారు, ఫోన్ 2-3 తగ్గిద్దాంలేండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తానండి. ఆగు, ఏమంత అయింది? గడియారం చూస్తే మీకే తెలుస్తుంది. ఏంటి, మాటకు మాట సమాధానం చెబుతున్నావు? ఇంత అగ్రత వరకు తిరుగుతాటానికి సిగ్గులేదు? ఆ 2 అక్షరాల పదానికి ఉన్న అర్థం కొడుకుల్ని కన్నా మీకు తెలియాలి. ఏమిటే ఇష్టమొచ్చాడు బాగుతున్నావు? బాగేది కుక్కలు, మాట్లాడేది మనుషులు. అంటే మీరు కుక్కలమా? మీరు కుక్కలు, గుంట నక్కలు, మీకే తెలియాలి. ఏయ్ ఆగు, ఇప్పుడు నాకు ఎవరితో తిరిగి వస్తారు? మీ కొడుకుతో. కాదు కాదని ఎలా తెలుసు? అప్పుడే వచ్చేసావా? ఆశ్చర్యపోకు, ఎందుకంటే నేను రాత్రి 10 గంటలకే ఇంటికి వచ్చేసాను కనుక. మీకు ఫోన్ రావడం? ఫోనా? నాకా? భలేదానివే. తలనొప్పగా ఉంది, ఇంటికి వెళ్దాం సీత అంటే అయ్యయ్యో రమేష్ గారు చక్కగా కబుర్లు చెప్తున్నారు, అప్పుడే పోతే ఏం బాగుంటుంది, కొంచెం కూర్చొని పోదాం అని అనలేదు. ఇంత రాత్రి పూట ఎలా వస్తావు సీత అంటే పర్లేదు, మీరు వెళ్ళండి, ఆయన డ్రాప్ చేస్తాడు అని కూడా అనలేదు. మీరు ఇంత చీట్ చేస్తారు అనుకోలేదు. డబ్బు కోసం తాళిని తాకట్టు పెట్టేవాళ్ళని చూశానే కానీ డబ్బు కోసం పెళ్ళాన్ని పరాయి వాడికి అప్పచెప్పే నీచుని నిన్నే చూస్తున్నాను. మీతో కాపురం చేయడం కంటే ఎందుకైనా దూకి చావడం మేలు. నువ్వు నా పిల్లాన్ని, నా అవసరాలు తీర్చుకుంటాను, అమ్ముకుంటాను, అవసరం అయితే ఎవరికైనా అప్పగిస్తాను. ఎక్కువగా మాట్లాడమనుకో, ఎవరిద్దాడు చూస్తాను. పోవే. Oh!
అబార్షన్ చేయించుకో. అబార్షనా? ఎందుకు? ఎందుకంటే ఈ కడుపులో పెరుగుతోంది ఆడపిల్ల అని డాక్టర్ ఏదో చేసి చచ్చాడు. ఆడపిల్లతో చంపాలనుకుంటారా? ఆడైనా మగైనా ప్రాణేగా, ఆడైనంత మాత్రాన చంపుకుంటూ పోతే చివరికి మీ మగవాళ్ళందరికీ అక్కలు చెల్లెళ్ళు ప్రియురాళ్ళు పెళ్ళాలు ఎక్కడి నుంచి వస్తారు? హలో, ఇలాంటి కథలన్నీ ఈ ఊరెళ్ళి మీ నాన్నకు చెప్పు. పని పాట లేక తిరుగుతుంటాడు కదా, కాస్తంత టైం పాస్ అవుతుంది. నా సంగతి తెలుసు కదా, మర్యాదగా చెప్తాను, వినకపోతే చావు కొడతారు. అంతేగా, కొట్టండి. మీరు దెబ్బలైనా తింటాను, కానీ అబార్షన్కి మాత్రం ఒప్పుకోను. చూడు, నువ్వు ఒప్పుకుంటే ఎవరికి కావాలి, ఒప్పుకోకపోతే ఎవరికి కావాలి. కాళ్ళు చేతులు విరక్కొట్టి బలవంతంగా నేను అబార్షన్ చేయిస్తాను. నువ్వే ఒక తినివి, మళ్ళీ నీకు తినిదేవనా? నీ అమ్మ కూడా ఆడదే, ఆ సంగతి మర్చిపోకండి. ఏయ్, మా అమ్మ దేవతే. ఆడవాళ్ళందరూ దేవతలే. అసలు నీ వల్ల నాకు ఏం సుఖం ఏడ్చిందే? డబ్బులు చూద్దామంటే అది లేదు, పోనీ పడక సుఖం చూద్దామంటే అది అన్యన్యే. మగపిల్లవాడు పుడితే గర్వంగా 10 మందిలో చెప్పుకుందాం అనుకుంటే ఆ కోరిక తీరటం లేదు. ఇదిగో, అసలు నిన్ను ఎందుకు భరించాలో అర్థం కావడం లేదే. అందుకే నిన్ను చంపేయండి, హాయిగా చచ్చిపోతాను. అమ్మా, ఆశ చస్తే చంపను. నేను నిన్ను చంపాననుకో, నేను జైలుకి వెళ్ళాలి. అందుకే నిన్ను మెడబట్టి బయటికి జంటుతాను, ఎవడు నిన్ను రక్షిస్తాడో చూస్తాను. పదవే రావే. పోవే. గడచిన కాలం క్రీడ కళ, మళ్ళీ వచ్చును మంచి కళ. ఉండదు కష్టం కల కాలం, ఉండదు కష్టం కల కాలం. దరహాసం తెచ్చును మనుషులు కాదు, నరలోప రాక్షసులు. ఆ బంగారు తల్లిని ఇంతగా హింసిస్తారా? వాళ్ళని వెంటనే వెళ్ళి నరికేస్తాపడద్దు. అసలు మీ ఆరోగ్యం బాగాలేదు. బాగలేకపోతే సత్తాను. ఎన్ని చూసే బదులు సత్యానే మేలమ్మా. నాన్న, ఏం నాన్న ఈ మాటలు? లేకపోతే ఇదే నువ్వు కోరుకున్న జీవితం? ఇదా మేము ఆశించిన కూతురు సంసారం? పెళ్లికి ముందు ఎన్ని మాటలు చెప్పారు, పైసా కట్న అక్కర్లేదన్నారు. అంత చందానే మా ఇంటికి రత్నాభరణాలు అన్నారు. మేము పెద్ద కోటేశ్వరులు అన్నారు. చివరికి సొంత పెళ్ళాన్ని పంచుకుంటేనే ఒళ్ళు గగ్గులు పడుస్తుంది. వాళ్ళని నమ్మడం మనదే తప్పు. ఎవరిని నమ్ముకుంటే ఎలాగమ్మా బతకడం? ఆడపిల్లని కంటే బతుకు కత్తుల వంతుని మీద నడకేనా? ఉమ్మాటికి అంతేనమ్మా. భరించేవాడు భర్త అన్నది పోయి బాధలు పెట్టేవాడు భర్త అన్నది నిజమైంది. నువ్వు బాధలు భరించలేను. భర్తను వదిలేస్తే ప్రపంచం నిన్ను చిన్న చూపు చూస్తుంది. నేను అవమానాన్ని భరించలేను. మనసు చంపుకుని మొగుడితో సంసారము చేయలేను. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను నాన్న. మాకు ఓదార్పు మాటలు చెప్పి నువ్వు కుంగిపోతావేమిటో పిచ్చి తల్లి. పైగా నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు, కర్పవతివి. అతన్ని జీవితంలోకి రాకముందు ఎలా బతికావో ఇప్పుడు అలాగే బతుకు. బతుకు నిర్వచనం చావు కదమ్మా.
అలాగని ఎలాగనక బ్రతకపోతేనే అప్పమ్మ అలా అనుకో నీకు నిండు నూరేళ్ళు జీవితం ఉంది ఆలోచన నీ మనసులోంచి చుట్టి ఒళ్ళు వచ్చుకుంది కదా అని కాళ్ళు కోసేస్తావా ఒళ్ళు తీసేసి మందేసి కట్టు కట్టుకుంటావు నువ్వు వాడితో గడిపిన జీవితాన్ని నీ మనసులోంచి తుడిచేయమ్మా సమస్యకు పరిష్కారం ఆలోచించాలి గాని అలా మాట్లాడతావేంటి సుష్మ అవునక్క ఈ కథంతా విన్నాను కన్నిటి కాదంతా అర్థం చేసుకున్నాను అందుకే చెప్తున్నాను నిరాశను దూరంగా తరిగి జీవితంలోకి ఆత్మీయ ఆహ్వానం పలకడానికి ప్రయత్నించు కానీ ఎలా ఎలాగండి మన సమస్యల్ని సావధానంగా విని సానుకూల పరిష్కార మార్గం సూచించే సంస్థ ఉంటుంది వారిని సంప్రదిద్దాం సంస్థ అవును మహిళల్లో చైతన్యం కలిగించి స్త్రీ జీవితాల్లో కొత్త వెలుగు ప్రసారించడానికి ఉద్భవించిన సంస్థ మహిళా దక్షత అవును మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడి స్వతంత్రంగా నిర్భీతిగా నిర్ణయాలు తీసుకోవడానికి సహకరించే ఆలంబనం ఆడవారికి నైతిక శైలిని జీవన ధైర్యాన్ని ఊతంగా ఇచ్చి తోడు నీడగా నిలిచే సంస్థ అక్కడ చక్కటి ప్రోత్సహించే మార్గదర్శకులు కౌన్సిలర్లు ఉన్నారు మనకి సమస్యలు మాత్రమే తెలుసు వాళ్ళకి వాటి పరిష్కార మార్గాలు కూడా తెలుసు ఎప్పుడు వెళ్దాం రేపే చాలా థ్యాంక్స్ అండి రక్షిస్తుందండి నాకు విముక్తి కలిగించారు అది మా కర్తవ్యం సరే నువ్వెంతవరకు చదువుకున్నావు నేను 10th క్లాస్ వరకు చదువుకున్నానండి ఖాళీగా ఉంటుంది దేనికి ఇక్కడే మన కాలేజీలో చదువుకు లైబ్రరీలో పార్ట్ టైం అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తూ నీకు ఉపాధి దొరుకుతుంది నీ చదువు పూర్తవుతుంది ఏమంటావు మీరే నాకు మార్గదర్శి మీరు ఎలాగంటే అలాగే థ్యాంక్స్ అండి వస్తానండి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారమ్మా ధన్యవాదాలు నాకు కాదు ఆ భగవంతుడికి చెప్పండి నో మోర్ ఫ్రీ పాపను చూస్తున్నావా అచ్చ నీ పోలికి పేరేం పెడుతున్నావు దక్షత మా బిడ్డ ఎండైనా వానైనా కష్టమైనా సుఖమైనా ఎదురు తిరిగి ధైర్యంగా బ్రతకడం నేర్చుకోవాలి అందుకే దక్షత దక్షత
చాలా బాగుందమ్మా. ఇన్ని కష్టాలు పడి నన్ను బ్రతికించినందుకు నీకు థ్యాంక్స్ అమ్మా. ఏమిటా మాటలు? త్వరగా పెళ్లి చేసుకుని ఓ మంచి మనవని వదిలే, మనవరాలు నివ్వు, ఎత్తుకుని మురిసిపోతాను. ఓమ్మా, నీకెప్పుడు పెళ్లి గొడవే. ఆడిగి పరిపక్వత చెందాలంటే పెళ్లి అవసరం లేదు. తనని తాను అర్థం చేసుకోగలగాలి, తనకి ఏం కావాలో తెలుసుకోవాలి, తను ఏం చేస్తే ఇతరులు సుఖపడతారు అర్థం చేసుకోవాలి. తను బ్రతకడంతో పాటు 10 మందిని కూడా బ్రతికించాలి, ఓ మంచి మార్గాన్ని చూపించాలి. అప్పుడు మహిళకు మరొకడ, స్త్రీ జాతికి పురుషాహంకారపు పీడ విరగడ. ఎక్సలెంట్ మమ్మీ, ఎక్సలెంట్. ఇంతకాలం నన్ను మమ్మల్ని కడుపులో పెట్టుకునే అదని చూడమ్మా, ఇప్పుడు నీకు రావాల్సింది తల్లిది కాదు, ఆనందభాగ్యం. నీ బిడ్డ పెద్దది ఉంది, నీ కళ ఫలించింది, నీ రెక్కల కష్టం నీకు తోడుగా నిలిచింది. వెళ్ళురమ్మా, మంచి మనిషి నన్నకు ఎక్కడున్నా మంచి జరుగుతుంది. మీ బిడ్డ ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్, మంచి హోదా, మంచి ఉద్యోగం, మంచి క్వార్టర్స్, హాయిగా ఉంది. మమ్మల్ని మాత్రం మర్చిపోకు. వస్తామండి, మంచి వస్తామమ్మా. వెళ్ళొస్తానండి. వస్తాను, వస్తానండి. నేను మర్చిపోలేను. అదేంటమ్మా ఆగిపోయావు? నేను రాదలుచుకోవడం లేదు. అదేంటమ్మా మళ్ళీ ఏమైంది? అవునమ్మా, నీ దగ్గరకు వస్తే నాకు ధనం దొరుకుతుంది, కానీ నాకు కావాల్సింది డబ్బు కాదు, ఆత్మతృప్తి. నీ ఉద్యోగంతో వెళ్ళిపోతే నాకు వ్యాపకం కావాలి. పైగా నువ్వు ఇప్పుడు రెక్కలొచ్చిన పక్షివి, నీకు నా అవసరం లేదు. కానీ ఇక్కడ ప్రతి చెట్టుకి పుట్టకి నేను అవసరం, ప్రతి మనిషికి మనసుకి నేను అవసరం, ప్రతి గుండెకి గుడికి నేనే కావాలి. ప్రతి క్షణం ఓ పని నన్ను పిలుస్తుంటుంది, ఓ అభాగ్యశ్రీ ఆర్తనాదం నన్ను ఆదుకోమంటుంది. పైగా నేను ఎక్కడుంటేనే నా మనసుకి శాంతి, ప్రశాంతి. వీళ్ళే నా బంధువులు, హితులు, స్నేహితులు. వీళ్ళే నా ఊపిరి, శ్వాస, ఆశ. వీళ్ళని వదిలి నేను ఎక్కడికి రాలేను. నువ్వు వెళ్ళిరా. అలాగేనమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం. జాగ్రత్తమ్మా.
వచ్చిన కాలం క్రీడ కళ మళ్ళీ వచ్చును మంచి కళ ఉండదు కష్టం కలకాలం తరహాసం తెచ్చును మధుమాసం మిగువే చూపి సబలాను పోరాడవే న్యాయం ఉంది శంఖంను పూరించవే ఆపలేని ఉదయం ఇది ఆగిపోని సమయం